అధికార పార్టీ నేతలు రోడ్డు మీద తిరగాలంటే భయపడుతున్న పరిస్థితి. అమరావతి వైపు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేదంటే మంత్రులు కానివ్వండి, ఎవరైనా సరే అమరావతి రోడ్ల మీద తిరగాలంటే ఆలోచించాల్సి వస్తుంది. వేరే రూట్లు ఏమన్నా ఉన్నాయా, వేరే దారులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి అటుగా పారిపోవాల్సిన పరిస్థితి దాపురించిందా ఆంధ్రప్రదేశ్లో అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే పగలని తేడా లేదు, రాత్రిని లేదు, అర్ధరాత్రిని లేదు, ఏ రోజు 24 గంటలు కూడా ఒక కన్నేసి ఉంచారు వైసీపీ నేతలు. అటువైపు వెళ్తే గనక అటాక్ చేయండి, దాడి చేయండి అనే విధంగానే పరిస్థితులు ఉన్నాయి అనేది ప్రస్తుతం జరుగుతున్న దాడుల సారాంశం. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ ఆధారంగా చూస్తే ఒక పెప్పర్ గ్యాంగ్ రంగంలోకి దిగింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన ట్వీట్ యొక్క సారాంశం. ఒకసారి ఆయన ట్వీట్ చూస్తే గనక అమరావతి భూముల కోసం చంద్రబాబు గారు అత్యంత నీచమైన చేష్టలకు తెగబడుతున్నారు. రాజధాని తరలించొద్దని పిలుపునిస్తే రాష్ట్రమంతా అల్లకల్లోలమవుతుందని అతిగా ఊహించుకున్నారు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కారం చల్లే పెప్పర్ గ్యాంగ్ని వీధుల్లోకి వదిలారు. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, తెలుగుదేశం పార్టీకి చెందిన పెయిడ్ ఆర్టిస్టులు అనేది విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్. అయితే ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే నందిగం సురేష్ గారి మీద, ఎంపీ నందిగం సురేష్ గారి మీద జరిగిన కారం పొడి దాడి, కారం చల్లే ప్రయత్నం చేయడం అక్కడ, ఇదే ప్రధానంగా. ఎందుకు అంటే అడ్డుకొని నిరసన వ్యక్తం చే అంటే నిరసన వ్యక్తం చేయడంలో తప్పేం లేదు, వాళ్ళ నిరసన వాళ్ళు వ్యక్తం. కాకపోతే ఎంపీ కారు అడ్డుకొని జై అమరావతి అనలేదని చెప్పి ఆయన మీద కారం చల్లే ప్రయత్నం చేయడం, ఆ కారం పొట్లాలు వీళ్ళే వెంట తెచ్చుకోవడంతో ఒక పెప్పర్ గ్యాంగ్ను ఇప్పుడు రంగంలోకి దించారు చంద్రబాబు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళ పార్టీ నేతలకు ట్వీట్ ద్వారా ఒక సంకేతం ఇచ్చారు విజయసాయిరెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోద్ది ఇలా చేస్తే, ఈ దాడులు చేస్తే. ఈ దాడులంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల అంశమే అని చెప్పి ఒక బూచిగా ఆ అంశాన్ని చూపించాలని చెప్పి చంద్రబాబు గారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణ. ఇక ఇలాంటి గ్యాంగ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో కాస్తంత జాగ్రత్తగా ఉండండి అనేది. అంటే విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్ తో పాటు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వ్యవహారాలు పరిశీలించిన నేపథ్యంలో, అలాగే ఆ వీడియోలు సాక్షిగా కూడా చూసిన, ఇది ఎంతవరకు వాస్తవమో అవాస్తవం అనేది ప్రజలే గమనించాల్సిన పరిస్థితి. ఎందుకంటే దీని మీద ఏం చెప్పినా అదొక ఆరోపణలు లేదంటే వన్ సైడ్ వాదన అనే నేపథ్యంలో ఉంది కాబట్టి జరుగుతున్న పరిస్థితులను పరిశీలించి అలాగే వాస్తవాలను అక్కడ సాక్ష్యాలను కూడా ఆధారంగా చేసుకొని ప్రజలు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆందోళన కార్యక్రమాలు అనుకున్నంతగా జనాలు రాకపోయేసరికి చివరికి ఇలాగా కొంతమందిని పెప్పర్ గ్యాంగ్ని రంగంలోకి దింపి ఇలాంటి దాడులు చేస్తున్నారా, ఇదంతా ఈ కుట్ర వెనక చంద్రబాబు గారే ఉన్నారు, చంద్రబాబు అంటే టీం ఉంది అనేది ప్రధానంగా విజయసాయిరెడ్డి గారి ట్వీట్ యొక్క సారాంశం. మరి చూద్దాం ఈ పెప్పర్ గ్యాంగ్లు నిజమే అయితే కనుక మరి అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటుందా? ఈ దాడులు ఇంకెన్నాళ్ళు, ఎన్ని రోజులు భయపడుతూ వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రోడ్డు మీద తిరగాలి? చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.